తెలుగు హీరోలకు సంక్రాంతి ప్రత్యేక పండుగ. ఆ పెద్ద పండుగ నాడు తమ సినిమాలతో బరిలోకి దిగుతారు. పోటీ నీదా నాదా అంటూ సవాల్ విసురుతారు. ఈ ఆనవాయితీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుంచి ఉంది. రెండో తరం హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ మధ్య కొన్నేళ్లుగా పోటీ కొనసాగింది. ఒకసారి మెగాస్టార్ మూవీ హిట్ కొడితే మరోసారి బాలయ్య ప్రతాపం చూపించేవారు. ఇప్పటి వరకు కేవలం పెద్ద పండుగ నాడు మాత్రమే 8 సార్లు, ఇతర సందర్భాల్లో 5 సార్లు ఈ స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగాయి. చివరిసారి వీరిద్దరూ 2004లో తలపడ్డారు. మళ్ళీ 13 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోల చిత్రాలు పోటీ పడనున్నాయి. చిరు ఖైదీ నెంబర్ 150 అంటూ వస్తుండగా బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణిగా యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద పండుగతో పాటు మిగిలిన రోజుల్లో పోటీ పడిన చిరు బాలయ్య చిత్రాలపై చిన్న విశ్లేషణ. 1984 సంవత్సరం 9వ నెలలో ఇద్దరు తమ చిత్రాలతో బరిలోకి దిగారు. మంగమ్మ గారి మనోడు చిత్రంతో బాలకృష్ణ రాగా, ఇంటి గుట్టుతో చిరంజీవి వచ్చారు. ఈ రెండింటిలో సుహాసిని ప్రధాన కథానాయికగా నటించింది. మంగమ్మ గారి మనోడు మాత్రం సూపర్ హిట్ అయ్యి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అదే సంవత్సరంలో డిసెంబర్ 14న బాలయ్య కథానాయకుడు చిత్రం రిలీజ్ కాగా వారం రోజుల తర్వాత చిరంజీవి రుస్తుం సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో యాక్షన్ తో మెగాస్టార్ అదరగొట్టారు, హిట్ అందుకున్నారు. 1984లో చిరంజీవి చిత్రాలు 10 రిలీజ్ అయ్యాయి. 1985లో 8 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో చట్టంతో పోరాటం సంక్రాంతికి రిలీజ్ అయ్యి బాలయ్య ఆత్మబల మూవీకి గట్టి పోటీ ఇచ్చింది. ఇక 1986లో స్టార్ హీరోలు 2 సార్లు తలబడ్డారు. జనవరి 31న కొండవీటి రాజాగా చిరు వచ్చి విజయదొందు విమోగించగా వారం తర్వాత ఫిబ్రవరి 7న నిప్పులాంటి మనిషిగా వచ్చి బాలకృష్ణ పోటీలో వెనుకబడ్డారు. 1986 10వ నెలలో మరోసారి యుద్ధానికి దిగారు. చిరంజీవి 2వ తేదీ రాక్షసుడిగా ముందుకు వచ్చి కమర్షియల్ హీరో అనిపించుకున్నారు. వారం తర్వాత అపూర్వ సహోదరులు అంటూ వచ్చిన బాలయ్య ఆకట్టుకోలేకపోయారు. రాక్షసుడు మూవీ మెగాస్టార్ కెరీర్ ని మలుపు తిప్పింది. 1987లో సంక్రాంతికి 3 రోజుల ముందుగానే వచ్చిన దొంగమొగుడు సూపర్ హిట్ అయింది. జనవరి 14న బాలకృష్ణ భార్గవరాముడు మూవీ రిలీజ్ అయ్యి విజయం అందుకోలేకపోయింది. 1987లో 2వసారి బాలయ్య చిరుతో పోటీకి దిగారు. జూలై 23న పసివాడి ప్రాణం, 31న రాము చిత్రాలు రిలీజ్ అయ్యాయి. 2 హిట్ సాధించాయి. పసివాడి ప్రాణం మాత్రం చిరు స్థాయిని మరింత పెంచింది. 1988 సంక్రాంతి హీరోగా చిరంజీవి పేరు సంపాదించుకున్నారు. జనవరి 14న వచ్చిన మంచి దొంగ, 15న వచ్చిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ విడుదలయ్యాయి. ఇందులో మంచి దొంగ ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఇక 1988 మొదట్లో అపజయాన్ని చవిచూసిన బాలయ్య చివరిలో పైచేయి సాధించారు. నవంబర్ 11న వచ్చిన యుద్ధభూమి అంచనాలను అందుకోలేకపోయింది. వారం తర్వాత వచ్చిన రాముడు భీముడు హిట్ అయింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ వారు మొదలైంది. 1997 జనవరిలో 2 చిత్రాలు తలపడ్డాయి. 4వ తేదీన హిట్లర్, 10వ తేదీన పెద్దన్నయ్య రిలీజ్ అయింది. రెండింటినీ ప్రజలు ఆదరించి హిట్ చేశారు. 2000వ సంవత్సరం చిరంజీవి వశమైంది. సంక్రాంతిని పురస్కరించుకొని 7వ తేదీన వచ్చిన అన్నయ్య సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఎన్నో అంచనాలతో 14వ తేదీన విడుదలైన వంశోద్ధారకుడు మాత్రం బోల్తా కొట్టింది. 2001లో బాలకృష్ణ చిరుపై ప్రతీకారం తీర్చుకున్నారు. జనవరి 11న చిరు మృగరాజుగా రంగంలోకి దిగగా బాలయ్య నరసింహనాయుడుగా తడగొట్టారు. బాలకృష్ణ చిత్రం సూపర్ హిట్ అయింది. నరసింహనాయుడు టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. 2001లో 2వసారి ఇద్దరు బరిలోకి దిగారు. జూన్ 15వ తేదీన బలేవాడివి బాసు అంటూ బాలయ్య రాగా, 22న శ్రీ మంజునాథ అనే భక్తి చిత్రంతో చిరు వచ్చారు. ఈసారి చిరు కాస్త ఎక్కువ మార్కులతో పాస్ అయ్యారు. 2004లో చిరు బాలయ్య చివరిసారి పోటీ పడ్డారు. జనవరి 14న వచ్చిన లక్ష్మీ నరసింహ, 15న 5 రిలీజ్ అయ్యాయి. పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ లక్ష్మీ నరసింహలో అద్భుతంగా నటించి కలెక్షన్ల వర్షం కురిపించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన 5 నిర్మాతలకు నష్టాలను మిగిలించింది. ఇక ప్రస్తుతం మళ్లీ 13 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోల చిత్రాలు పోటీ పడనున్నాయి. 2017 సంక్రాంతికి చిరు ఖైదీ నెంబర్ 150 అంటూ వస్తుండగా బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణిగా యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు. ఈసారి గెలిపేవరదో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.